ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థుల ఖరారు, ఖాళీగా ఉన్న మంత్రి పదవులపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. రేపో మాపో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఖాళీగా ఉన్న మంత్రి పదవులపై పార్టీ అధినాయకత్వం ఒక క్లారిటీ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. దీంతో రాష్ట కాంగ్రెస్ లోని ఆశావాహ నేతలు పార్టీ ప్రకటన కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దాంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అసెంబ్లీ కార్యాలయం విడివిడిగా నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 18 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా 19 తేదీన నామినేషన్ల పరిశీలన, 22 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. 29 తేదీన పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలు ప్రకటించనున్నారు. తెలంగాణలో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. దాంతో మంత్రి తక్కించుకునేందుకు నేతలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీనియర్ల నుంచి జూనియర్ ఎమ్మెల్యేల వరకు మంత్రి పదవుల కోసం లాబింగ్ షురూ చేశారు. మరి మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయో చూడాలి.